Fusion. వెల్కమ్ టు లాక్ నో ఫాస్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు చూడొచ్చు. మన దేశంలో ప్రతి 100 మందిలో 2% ఫారెన్ వెళ్ళి సెటిల్ అవుతున్నారు, 10% గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు, 18% ప్రైవేట్ జాబుల్లో మంచి పొజిషన్లో ఉన్నారు, 70% పీపుల్ మాత్రం చదివిన చదువుకి సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్నారు. మన దేశంలో 80% మంది మధ్యతరగతి లేదా అంతకంటే తక్కువ స్థాయిలో జీవిస్తున్నారు. అంటే చదివే 100 మంది విద్యార్థుల్లో 80% మంది విద్యార్థులు ఖచ్చితంగా జాబ్ చేయాల్సిన పరిస్థితి. దానికి తగ్గట్టుగా మన దేశంలో మన రాష్ట్రంలో జాబులు ఉన్నాయా? ఏదైనా సాధించాలంటే డిగ్రీ అవసరమా? చదివిన చదువుకి సంబంధం లేని ఉద్యోగం చేసే విధానాన్ని మనం మార్చలేమా? మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న నిరుద్యోగానికి మనం కూడా దాసోహం అవ్వాల్సిందేనా? మరి కెరియర్ ప్లానింగ్ అనేది మనకు అవసరమా? సరైన కెరియర్ ప్లానింగ్ లేకపోతే లైఫ్లో సెటిల్ అవ్వడం కష్టమా? టాలెంట్ అనేది కొంతమందికి మాత్రమే ఉంటుందా? లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ప్రతి వ్యక్తిలోనూ తనకే సొంతమైన, తనకే సాధ్యమైన ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని వెలికి తీయాలి. నీ టాలెంట్ అనేది నీలోనే దాగుండే ఒక అద్భుతమైన పవర్. ఈ ప్రపంచానికి నేను ఒక గొప్ప వ్యక్తిగా చూపించడానికి నీకు తెలియకుండా నీలోనే దాగి ఉంటుంది. ఎందులో నీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది? ఏ పని నువ్వు సులువుగా చేయగలవు, అందరికంటే బాగా చేయగలవు, నీ శక్తి ఏంటో అని నిన్ను ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? నీ శక్తి ఏంటో, నీ బలం ఏంటో అని, అసలు నువ్వేంటో అని సమాజానికి చెప్పడానికి ఎప్పుడైనా ట్రై చేసావా? నీ బలాన్ని నీ శక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకు. ఈ నేచర్, ఈ పంచిపోతాలు, ఆ దేవుడు అందరికీ ఒక్కటే. ఎవడైతే తన శక్తిని తెలుసుకుని ముందుకు వెళ్తాడో వాడు గొప్పవాడవుతాడు, చరిత్రలో నిలుస్తాడు. తన శక్తిని తెలుసుకోలేని వాడు ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు. నీకున్న శక్తిని గుర్తించడమే కాదు, దాన్ని సాధన చేయాలి. మనకందరికీ తెలిసిన ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఒక సాధారణ టికెట్ కలెక్టర్ నుండి భారతదేశం ఒక గ్రేట్ ఇండియన్ కెప్టెన్గా ఎదిగిన ఎంఎస్ ధోని. తనకి ఇంట్రెస్ట్ ఉన్న క్రికెట్ ఆడటానికి తన పడిన కష్టం అంతా ఇంత కాదు. నా వల్ల కాదు అనుకుంటే ఇప్పటికీ టికెట్ కలెక్టర్గానే ఉండిపోయేవాడు, ఒక గొప్ప క్రికెటర్ అయ్యేవాడు కాదు. వరల్డ్ కప్ ఆయన చేసిన 94 రన్స్, చివరి 6 ఎప్పటికీ మర్చిపోలేం. ఇది అంత ఈజీ కాదు, కానీ అసాధ్యం కాదు. కష్టపడితే సాధిస్తావు. నేను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి, ఎదురయ్యే సమస్యలను అధిగమించాలి, ఏది ఏమైనా సాధించి చూపించాలి. నేను డిస్కరేజ్ చేసే మనుషుల్ని అస్సలు పట్టించుకోకు. నువ్వు ఒక్కసారి సక్సెస్ సాధిస్తే అవన్నీ పేకమెడలా కూలిపోతాయి. చివరిగా ఒక్క మాట, ఒక జాబ్ హోల్డర్గా ఉంటే నువ్వు నీ కుటుంబం మాత్రమే బాగుంటుంది, అదే ఒక జాబ్ క్రియేటర్గా ఉంటే నీ రాష్ట్రం, నీ దేశం బాగుంటుంది. సో ఫ్రెండ్స్, జాబ్ క్రియేటర్గా ఉండాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఇవి ఉండాలి: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ఎంకరేజ్మెంట్, సెల్ఫ్ అనాలిసిస్. ఇవి మా నెక్స్ట్ వీడియోస్లో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ గాయస్.